హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము క్రీస్తు పునరుద్ధానము. అపొస్తల కార్యం 3:15 యేసు మరణ పునరుద్ధానముకు ఆయన శిష్యులే సాక్షులు. 2, యోబు గ్రంథం 19:25 నా విమోచకుడు సజీవుడు అని యోబు ప్రవచించాడు. లూకాసు వార్త 24:6 ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు అనగా నెరవేర్చాడు యేసు ప్రభు నెరవేర్పు. మార్కు సువార్త 8:31 ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి ఆయన బోధించెను. ప్రకటన గ్రంథం 7:7 యుగ యుగములకు సజీవుడు. అదే అపొస్తల కార్యం 2:24 యుగ యుగములకు సజీవుడు. 32 కూడా అదే ఉంది. 3:15 కూడా అదే ఉంది. యుగ యుగములకు సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ రోజున యేసు ప్రభుల వారు తిరిగి లేచట ద్వారా కలిగే లాభాలు చూద్దాం. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, దాని ద్వారా మనకొచ్చే లాభాలు. రోమీలకు రాసిన పత్రిక 10:9 Romans 10:9 అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువారు మరణ పునరుద్ధానుడైనాడు. అయితే మనం ఏం చేయాలంటే, మనము మన నోటితో యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి. అప్పుడేం కలుగుతుందట? సాల్వేషన్, రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత మనకు రక్షణ దొరికింది. అనగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ రక్షణ అనేది చాలా మనకు ప్రాముఖ్యమైనది. మనము రక్షణ లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేం. కాబట్టి దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు తిరిగి లేచట ద్వారా మొదటి లాభము మనకు కలుగుతున్న రక్షణ. 2, 1 Peter 3:4 1 Peter 3:4 మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక మృతులో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు తిరిగి జన్మాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనగా ఆయన చనిపోయి లేవడం వల్ల మనకు ఒక నూతన జన్మ మనకు వస్తూ ఉంది. అదేంటంటే జీవముతో కూడిన నిరీక్షణ పొందుచున్నాము. హల్లెలూయా, జీవముతో కూడిన నిరీక్షణ. అదే యేసు ప్రభుల వారు చనిపోయి సమాధిలోనే ఉండి ఉంటే మనకు జీవము వచ్చి ఉండేది కాదు, అనగా బ్రతికి ఉండేవారము కాదు. కానీ యేసు ప్రభు వారు మరి మృతుల పునరుద్ధానుడు అయినాడు గనుక మనకు జీవము అనే నిరీక్షణ మనము పొందుకుంటూ ఉన్నాం. నిజమే, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు.
వారు తిరిగి సమాధిని గెలిచినట్లుగా ఏ పురాతన గ్రంథంలో వ్రాయబడి లేదు. కేవలం బైబిల్ గ్రంథంలోనే యేసు ప్రభుల వారు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి సజీవుడిగా లెగిసి అనేకులకు కనబడుతూ ఆయన గాయాలను చూయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గాయాలను చూయిస్తూ అందులో తోమా మరి అనుమానపడుతూ ఉన్నాడు. ఆ 11 శిష్యులలో తోమా అనుమానపడుతూ ఆయన విచారంగా కూర్చుంటాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అనుమానంతో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనుమానముతో ఉన్న వ్యక్తిని దర్శిస్తూ ఉన్నాడు. నిజమే, చాలామందికి చాలా రకాలైన అనుమానాలు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు దాన్ని కళ్ళతో చూస్తేనే తప్ప ఒప్పుకోలేం, లేకపోతే మన చేతితో ముట్టుకుంటేనే తప్ప ఒప్పుకోలేం. యేసు ప్రభుల వారు అది గ్రహించి ఆ తోమా దగ్గరికి వచ్చి, తోమా నేను యేసు ప్రభువానా యేసు ప్రభువేనా కాదా అని నీకు అనుమానం ఉంది కనుక ఒకసారి నీ వేలు తీసి నా గాయంలో పెట్టి చూడు అని అంటాడు. వెనుకున్న ఫోటో అదే, గాయంలో వేలు పెట్టి చూడు నేను క్రీస్తునా కాదా అని అంటాడు. అప్పుడు ఆ గాయంలో వేలు పెట్టిన తర్వాత అప్పుడు ఆ తోమాకు బాధ కలుగుతుంది. అయ్యో, నేను అనుమానపడ్డాను కదా అని యేసు ప్రభుల వారికి ఆయన సాక్షిగా జీవించాడు. అలనాడు ఆ గలిలియా ప్రాంతాల్లో సేవ చేసిన ఆ తోమా కొన్ని వేల దూరం ప్రయాణం చేసి కేరళ దేశానికి వచ్చి ఆ తమిళనాడులో స్థిరపడి అక్కడ ఆయన సువార్తను ప్రకటించాడు. అక్కడే తోమా చనిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. తను ప్రార్థన చేస్తుండగా తనను నరికి చంపేశారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రాంతాన్ని మెడ్రాస్కు వెళితే అది చూడడానికి తోమా యొక్క అడుగుజాడలు కూడా అదే విధంగా పడి ఉన్నాయి అక్కడ. కాబట్టి సెయింట్ థోమస్ చర్చ్ అని అక్కడ కట్టబడింది. కాబట్టి ఈ శిష్యులలో ఒక శిష్యుడైన తోమా అనుమానపడ్డాడు, కానీ ఆయన్నే స్థిరంగా నిలబడ్డాడు ప్రభు కొరకు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో కూడా అనేక రకాలైన అనుమానాలు వస్తూ ఉంటాయి. అనుమానాలను మనము తోమా చేసినట్లు చేయొద్దు. వాక్యములో సత్యమైనది ఇది. మనము పుట్టకముందు ఈ పరిశుద్ధ గ్రంథము అచ్చివేయబడింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. తోమా చూసేంతవరకు నమ్మలేదు, మనము చూడకుండానే ఆ ప్రభువును నమ్ముతూ ఉన్నాం. మనం చూసామా? లేదు. కానీ వాక్యాన్ని నమ్ముతున్నాం, సేవకుడు చెప్తుంటే వింటున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి జీవముతో కూడిన నిరీక్షణ పొందుకున్నాం. మూడవది, ఎఫెసులకు రాసిన పత్రిక 2:1 ఎఫెసియన్స్ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రైజ్ ద లార్డ్. మనము పాపము చేత ఏమవుతున్నామట? చనిపోతూ ఉన్నాం. అనగా బైబిల్లో వ్రాయబడినట్లుగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ విధంగా చనిపోతున్న వారిని యేసు ప్రభువుల వారు చేంజ్ చేశారు, మృతుల పునరుద్ధానాన్ని కలగజేశాడు. హల్లెలూయా. మృతుల్లో నుండి నేను లేచాను, కాబట్టి ఇక మీకు మరలా చావు లేదు, మిమ్మల్ని జీవింపజేస్తున్నాను అని అంటున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ లోకంలో పాపంలో ఉండి చనిపోతూ ఉంటే వాళ్ళందరి కొరకు యేసు ప్రభు జీవాన్ని మరలా అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలామందికి తెలియదు కదా ఈ సువార్త. చాలామందికి తెలియదు. ఇదొక మతము అని అనుకుంటారు, ఇదొక మార్గం అని తెలియదు. కనుక దేవుని బిడ్డలారా,
మనలను మరల జీవింపజేసెను. యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత మనకు కలిగే లాభాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా కొలొస్సెలకు రాసిన పత్రిక 2nd chapter 12th verse, Colossians 2nd chapter 12th verse. మీరు బాప్టిజం పొందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ ఎవరెవరైతే బాప్టిజం తీసుకుంటున్నారో వారి పాప జీవితాన్ని అంతా కూడా నీటి ద్వారా సమాధి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సమాధి చేయబడతారో అప్పుడే ఆ వ్యక్తి క్రీస్తులో పునరుద్ధానుడవుతాడు. అనగా నూతన జీవాన్ని తాను సంపాదించుకుంటున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో కూడా లేపబడ్డాము. బాప్టిజంలో మన పాపములనంతా సమాధి చేస్తూ క్రీస్తులో నూతనంగా లేపబడుతూ ఉన్నాం. ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన అపరాధములను మరి ఆయన క్షమిస్తూ ఆయన మనల్ని పునరుద్ధరిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మరి ఈ లోకంలో ఆయన లాంటి శక్తి కలిగిన దేవుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే మరణంలో నుండి జయించిన వాడు. తన్ను తాను కనపరుచుకున్నాడు. ఏదో లేచి ఆయన కనబడకుండా వెళ్ళిపోలేదు. పోయిన వారంలో ఈస్టర్ సందర్భంగా మనము ఆయన పునరుద్ధానము అయిన తర్వాత మరి 500 మందికి ఒకటేసారి కనబడ్డట్లు, మరి 40 రోజులు ప్రజలందరికీ కనబడినట్లు, శిష్యులకు ప్రత్యేకంగా కనబడినట్లు, స్త్రీలకు కనబడినట్లు వాక్యంలో మనము చూసాం. తిరిగి మరి ఈరోజు కూడా మరి యేసు ప్రభువు కనబడుతున్నట్లుగా, సజీవుడుగా ఉన్నట్లుగా, ఆయనకు మరణం లేదు, మరణమే ఆయనకు లొంగినట్లుగా, ప్రతి ఒక్క మనుషునికి మరణానికి బానిసైపోయాడు ప్రతి ఒక్క మనుషుడు. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన మరణానికి లోబడలేదు, మరణమే ఆయనకు లోబడినది. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ విధంగా లోబడ్డదంటే ఆయన సృష్టికర్త కాబట్టి. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుల వారు తిరిగి లేచట ద్వారా కలిగే లాభాలను మనము వాక్యం ద్వారా వింటూ ధ్యానిస్తున్నాం. 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయోధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎలాంటి సిలువ జయోత్సాహం చేశాడో దాని విషయమై ఇక్కడ మనం చూస్తున్నాం. మన అపరాధముల నిమిత్తమై మనము శిక్షించబడాలి. కానీ మన అపరాధములను క్షమించాడు. హల్లెలూయా. మన అపరాధములను యేసయ్య క్షమించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క క్షమించే గుణము మన తండ్రికే ఉంటుంది. ఆయన పేరే యేసు. సొంత తండ్రులకు కూడా ఉండదు క్షమించే గుణం. శరీరకంగా పుట్టిన తండ్రికి ఉండదు, కొంతమంది తల్లులకు ఉండదు. కానీ మనను ఆత్మీయంగా పుట్టించిన తండ్రి, మోక్షానికి తీసుకువెళ్ళే తండ్రికి క్షమించే గుణం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ గుణాన్ని మనమందరం కూడా కలిగి ఉండాలని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు మరి యేసు ప్రభుల వారు సిలువలో జయించిన మాటలను మనం వింటూ మరి మనకు కలగబోయే లాభాలను మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా యేసయ్య వలె నడవాలని, జీవించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. 1 కొరింథియన్స్ 15th chapter 17th verse, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఎంత నమ్మినా ఆయన లేపబడలేదు అని నీవు అనుకుంటే నీవు పాపముల నుండి విడుదల పొందలేవు. యేసుప్రభుల వారు మరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో రక్తాన్ని కార్చి ఆయన మరణ పునరుద్ధానుడై లేపబడ్డాడు కనుక మనకు పాపంలో నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. పాపంలో నుండి విడుదల కలుగుతుంది. ఈరోజున విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము, మనకు కావాల్సింది మొట్టమొదటిగా మదిలో దేవుని వాక్యం, రెండవది గదిలో ప్రార్థన, మూడవది వీధిలో సాక్ష్యం. ఏమేమి కావాలండి? ఫస్ట్ వన్ మదిలో వాక్యం, సెకండ్ వన్ గదిలో ప్రార్థన, థర్డ్ వన్ వీధిలో సాక్ష్యం. ఈరోజు క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు ఎలా ఉన్నావు? పాపంలో నుండి విడుదల పొందావు, కానీ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఒకసారి పరీక్షించుకో. దేవుడు ఈరోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో వాక్యం ఉందా? నీకు ప్రార్థన ఉందా? నీకు సాక్ష్యం ఉందా? ఈరోజున దేవుడు పాపముల నుండి విడుదల పొందిన తర్వాత నీవు ఎలా ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. 7వది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ 5th chapter 11th verse. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. మనకంత ఏమిస్తున్నాడు దేవుడు? ఏమి లాభం కలుగుతుంది? సమాధాన స్థితి. హల్లెలూయా. సమాధాన స్థితిని ఆ యేసయ్య కలుగజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. సమాధానం లేకుండా ఎంతోమంది మరి ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు నీకు సమాధానం కావాలి అని అంటే యేసు ప్రభుల వారు మరి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధానం లేకుండా ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. విడివిడిగా దూరంగా కూర్చున్నారు, అనుమానిస్తూ ఉన్నారు. యేసు ప్రభు లేచాడు లేచాడని అక్కడికి వెళ్ళి కేకలు వస్తున్నాయి, ఇక్కడికి వెళ్ళి కేకలు వస్తున్నాయి. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, కానీ శిష్యులకు మాత్రము నమ్మడం లేదు. శిష్యులు నమ్మడం లేదు. తలుపులు వేసిన్నాయి, లోన శిష్యులు విచారంగా కూర్చున్నారు. యేసు ప్రభు వారు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు తలుపులు వేసి ఉండగా లోపలికి వచ్చేసాడు. వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు యేసు ప్రభు వారిని. అప్పుడు ఆయన అంటున్నాడు, సమాధాన స్థితిని పొందుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరి తలంపు వారిని యేసు ప్రభును ఆలోచిస్తూ నిరాశగా నిస్పృహగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభుల వారు సమాధానం మీకు కలుగునుగాక అని మధ్యలోనికి వచ్చాడు. అరే, తలుపులు వేసి ఉండగానే యేసు ప్రభు లోపలికి వచ్చాడేంటి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోకముందు మనలాంటి శరీరం కలిగి ఉన్నాడు యేసయ్య. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకు మహిమా శరీరం వచ్చేసింది. హల్లెలూయా. మహిమా శరీరము తనకు వచ్చేసింది. కాబట్టి తలుపులు వేసినా గోడలు మూసినా ఆయన లోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా అంతే. నువ్వు తలుపులు వేసుకొని మండుకో, నువ్వు తలుపులు వేసుకొని పాపం చేయి, యేసు ప్రభు మాత్రం చూస్తుంటాడు. హల్లెలూయా. ఆయన మహిమా స్వరూపి.
ఎక్కడ ఏ వ్యక్తి తప్పు చేసినా ఆయన మాత్రము ఆత్మస్వరూపిగా నిన్ను గమనిస్తూనే ఉంటాడు. కనుక దేవునికి మహిమ కలుగును గాక సమాధాన స్థితి పొందుకున్నాం. 8 రోమీలకు రాసిన పత్రిక 5:9 Romans 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇందులో రెండు వాటిని మనం గమనిస్తున్నాం. మొదటిది, నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులముగా తీర్చబడుతున్నాం ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములను కడుక్కొని మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. రెండవది ఏంటంటే, ఉగ్రత నుండి రక్షణ పొందుతున్నాం. హల్లెలూయా. ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఎందుకనంటే మానవులకు అందరికీ దేవుడు మంచి చేస్తే మోక్షంలో పరలోకంలో ఉంటారు, చెడు చేస్తే నరకంలో అగ్నిగుండంలో ఉంటారని అన్నాడు. అనగా ఇది ఒక భయంకరమైన దేవుని యొక్క శిక్ష, ఉగ్రత. ఈ ఉగ్రత నుండి నీవు నేను మరి రక్షింపబడుతున్నాం. ఎంత గొప్ప విషయం అండి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మనకు ఉచితంగా ఇస్తున్న ఈ యొక్క రక్షణ, ఉగ్రత నుండి, శిక్ష నుండి కాపాడబడుతూ ఉన్నాం. శిక్షను తప్పించుకోవడము కేవలము ప్రభువు నమ్మిన వారికే ఉంటుంది, అందరికీ ఉండదు. చాలామందికి రకరకాలైన శిక్షలు పడుతూ ఉన్నాయి, వేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. వాళ్ళు ఏమైతే చేశారో దానిని వాళ్ళు రుజువు చేస్తూ వారికి శిక్షను విధిస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ కూడా ఒక మాట ఉంది, వారి పాపము వారిని పట్టుకొనును. ఎవరు చేసిన పాపము వారిని పట్టుకొనును. కొంతమందికి ఆలస్యంగా పట్టబడతారు, కొంతమంది త్వరగా పట్టబడతారు. కాబట్టి దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రెండవది, ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 8:9 Romans 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు శరీర స్వభావము గలవారు కారు. మీరు ఆత్మస్వభావము గలవారై ఆయనతో కూడా జీవించుచున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము శరీర స్వభావంగా మనం జీవించకూడదు. దేవుని బిడ్డలమైన మనము మరి మన దేవుడు ఆత్మదేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు గనుక మనము మరి ఆత్మలో మనము జీవించాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ శరీరము మట్టిలో పెట్టబడుతుంది, కానీ తాను దయచేసిన దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతుంది. యేసు ప్రభుల వారు మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మ మనిషి లోపల ఉన్నంత వరకు వాడు ఆడతాడు, పాడతాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు, సమస్తము చేయగలుగుతాడు. ఆత్మ వెళ్ళిపోయేసరికి కింద పడిపోతాడు, వానికి ఏమీ తెలియదు. ఈ శరీరం ఉంటుంది కానీ ఆత్మ వెళ్ళిపోతుంది. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని తీసుకపోయి సమాధి చేస్తారు, ఈ శరీరాన్ని తీసుకపోయి కాలుస్తారు, ఈ శరీరాన్ని తీసుకపోయి ఏదేదో చేస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఆయనతో కూడా జీవించాలంటే మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆఖరిగా 1 Thessalonians 4:14 1 Thessalonica 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తునందుండి మృతి పొందిన వారు
యేసు ప్రభు లేచాడని నమ్మితే ఆయన తిరిగి రానయ్యున్నప్పుడు, అనగా యేసు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు, వచ్చేటప్పుడు మృతి పొంది యేసు ప్రభులో చనిపోయిన వారిని తిరిగి ఆయన వెంట పెట్టుకొని వస్తాడట. హల్లెలూయా. మరి మనమందరం చనిపోయిన తర్వాత యేసు ప్రభుతో తిరిగి రావాలని ఆశ ఉందా? యేసయ్యతో మళ్ళీ మనము ఈ భూలోకానికి వస్తామంట, అంటే ఇంకెవరైతే రక్షింపబడలేదో వాళ్లకు గాస్పల్ ఇవ్వడానికి, సువార్తను చెప్పడానికి దేవుడు ఆయనతో వెంబడి తీసుకొని వస్తాడట. అది ఎంత అదృష్టం అండి, అది అందరికీ దొరకదు. ఆశ కలిగి ప్రభువా ఒకవేళ నేను మరణిస్తే తిరిగి నీవు వచ్చేటప్పుడు నన్ను కూడా తీసుకొని రా ఈ భూమి మీదకి, తిరిగి నేను అనేకులకు ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి, నన్ను ఆ విధంగా వాడుకో అని దేవుణ్ణి అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన ఖచ్చితంగా ఆయన వెంబడి మనల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఈరోజున యేసు ప్రభుల వారు మరి తిరిగి లేచుట ద్వారా కలిగే లాభాలను మనము చూసాం. మొదటిది రక్షణ దొరికింది, రెండవది జీవంతో కూడిన నిరీక్షణ పొందుకున్నాం, మూడవది మనలను మరల జీవింపజేశాడు, నాలుగవది ఆయనతో కూడా లేపబడ్డాం, ఐదవది మన అపరాధములను క్షమించాడు, ఆరవది పాపముల నుండి విడుదల మనకు దొరికింది, ఏడవది సమాధాన స్థితి పొందుకున్నాం, ఎనిమిదవది నీతిమంతులముగా తీర్చబడ్డాం, తొమ్మిదవది ఉగ్రత నుండి రక్షింపబడ్డాం, పదవది ఆయనతో కూడా జీవించుచున్నాం, పదకొండవది ఎలాగైతే చనిపోయాడో మరలా తిరిగి లేచాడో అలాగే తిరిగి వస్తాడని మనకు నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.